కానీ మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే ఒక వ్యక్తి పేరు చెబుతూ బయటకు వచ్చేస్తున్నాయి ఇంకా ఆ వ్యక్తి పేరు తప్ప ఇంకే వ్యక్తి పేరు వినిపించిన పరిస్థితి టీపీసీసీ చీఫ్ ఇదంతా చేశాను బయటకు వస్తున్న పేర్లు కూడా సో ఎందుకని ఎందుకు ఆ డ్యామేజ్కి సంబంధించి జరుగుతుందా లేకపోతే క్రియేట్ చేస్తున్నారా కాంగ్రెస్ ఎలా చూస్తుంది అంశం కొన్ని నిర్ణయాలు జరిగేటప్పుడు కొద్ది మందికి నష్టం జరుగుతుంది సో అందరికీ ఒకటే సీటు నలుగురు యాస్పిరెంట్స్ ఉంటారు ఒకళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళు కొంత ఆ తాత్కాలికమైనటువంటి ఆవేశంతో అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడతారు అంత మాత్రం ఆయన తప్పు చేశాడంటే ఎట్లా అది అందరు సమిష్టి నేనేం కదా సో రేవంత్ మీకు ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి అనుకోవచ్చానండి రేవంత్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ అయ్యాయి ఇప్పటికి ఏవి ఇష్యూస్ ఉన్నాయి అసలు మా ఇద్దరికి రేవంత్ మీకు ఏమో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ప్రచారం జరిగిన ఏం లేవు అండి ఏం లేవు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ నేను సీఎల్పీ లీడరు అంశాల వారుగా డిఫరెంట్గా అభిప్రాయాలు వ్యక్తపరుస్తాం ఏ అభిప్రాయం ఫలానా అంశం మీద ఉదాహరణకి పేదవాళ్ళకి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలన్నప్పుడు నా అభిప్రాయం నేను చెప్తాను ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్నప్పుడు నా అభిప్రాయం ఒకలాగా ఉంటుంది వారి దగ్గర ఒక సి రకరకాల సామాజిక పరిస్థితుల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది పరిస్థితుల్లో బ్రాటప్ సోషలైజేషన్ అంటారు దీన్ని ఆ సోషలైజేషన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి ఒక అంశం మీద అభిప్రాయాలు నిర్దిష్టంగా కొద్దిమంది తయారైతాయి సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మం నుంచి వచ్చాను ఖమ్మంలో నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఏంటంటే కొంత కాంగ్రెస్ పార్టీ భావజాలంతో పాటు ఆ మార్క్సిస్ట్ భావజాలం కూడా ఎక్కువగా అందరి మీద ప్రభావం ఉంటుంది అలా ఉన్నప్పుడు మా ఆలోచనలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి మిగతా వాళ్ళతో సో దాన్ని వ్యక్తపరిస్తే మీరు వ్యక్తపరిచారు కాబట్టి మీకు ఆయన తేడా ఉందనంటే అంటే అది కరెక్ట్ కాదు కదా సో ఏమి అభిప్రాయ భేదాలు లేవు అందరూ అన్ని అంశాల మీద లోతుగా చర్చిస్తాం చర్చించినటువంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది